కేసీఆర్ ఒక మాటల మరాఠీ తెలంగాణ వాదాన్ని ఒడుపుగా ఒడిచిపట్టుకుని రాష్ట్ర రాజకీయాలతో ఆడుకుంటున్న ఒక కిలాడి ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు మరెన్నో వైఫల్యాలు ఎన్నో సన్మానాలు మరెన్నో చిత్కారాలు అలాంటి కేసీఆర్తో ఇవాళ ఓపెన్ హార్ట్ వెల్కమ్ కేసీఆర్ గారు టు ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్ నమస్కారం ఎట్లా ఉంది మీ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది ఈ మధ్య బాగా మెరుగైందండి కాకపోతే పని ఒత్తిడి పెరిగి మళ్ళీ మధ్య మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంది యాక్చువల్ ఏబిఎన్ టీవీ ఇంటర్వ్యూకి నేను మొన్న రావాలి నేను మిమ్మల్ని పర్సనల్ రిక్వెస్ట్ చేసి రాలేకపోతున్నానని చెప్పాను నిన్న రావాలి ఈరోజు కూడా గొంతు లేదు కాకపోతే మీతో నాకు ఉండే సాన్నిహిత్యం ఇద్దరికి సాన్ని యా మనిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం దానివల్ల ఈరోజు నేను వచ్చాను బాగుంది మీ మీలాంటి నన్ను ఇప్పుడు ఏంటంటే బికాస్ ఇన్ని సంవత్సరాల జీవితం ఒక రకం ఇప్పుడు గత పది పదిహేను రోజులుగా తీసుకున్న నిర్ణయం వల్ల దాని ప్రభావం ఖచ్చితంగా శరీరం మీద పడుతుంది మానసికంగా పడుతుంది ఎగ్జాక్ట్గా డ్రింక్స్ మానేసి రోజులు అయింది ఏ డేట్ నాడు మేబీ ఏ మంత్ మంత్ ఎందుకు మానేయాలనిపించింది యాక్చువల్లీ డ్రింక్ నేను పెద్దగా తాగేవాడిని కాదు మీకు తెలుసు మనకి దాదాపు మూడున్నర దశాబ్దాల స్నేహితు ఉంది సరే నేను పుట్టినటువంటి కుటుంబ నేపథ్యం సహచర్యం తదితర కారణాల వల్ల బాగా గొడ్డు చాకరీ చేయటం ఈవినింగ్ పడుకునే ముందు ఏదో రాస్తా చదువుతా ఆ ఆ ప్యాజివ్ అప్రోచెస్ అట్లా నేను చిన్నగా డ్రింక్ తాగటం అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా లైఫ్లో ఆ తదనంతరం ఆ పెరుగుతున్న ఒత్తిళ్లు రాజకీయ జీవితంలో సహజంగానే ఉండేటువంటి రకరకాల ఒక రకమైన ఉద్వేగభరితమైన సన్నివేశాలు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకునే సందర్భాలు కూడా జరిగినాయి అప్పుడప్పుడు సో అట్లా జరుగుతూ వచ్చిందా నాకు పెద్ద ఎప్పుడు హ్యాంపర్ చేయలా నా రెగ్యులర్ వర్క్ని తద్వారా నాకు వచ్చిన నష్టం కూడా లేదు కానీ ఈ మధ్య మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఎవరో చనిపోయారని తెలిసినప్పుడు వెళ్ళి వస్తే ఉదయాన్నంతా చాలా ఇన్కాన్వీనియంట్గా ఉండింది నేను ఫిఫ్టీ ఇయర్స్లో అసలు డాక్టర్ చేతికి ఎప్పుడు నా చేతి ఇవులా ఇప్పుడు ఎప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్లో అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏంట్రా అని చెప్పేసి వెళ్తే డాక్టర్ గారు చూసి చెక్ చేశారు అంతా ఓకే అని బ్లడ్ శాంపిల్స్ తీయాలని తీసుకుని టెస్ట్ చేశారు అప్పుడేం చెప్పారు మీకు ఇంతకుముందు లేదు మీకు ఉండేదానికి ఆస్కారం కూడా లేదు షుగర్ లెవెల్స్ పెరిగినాయి అని చెప్పారు మరి ఏంటి చేయాలి అని అడిగాను ఏవి రా రావు గారు అని చెప్పి మంచి డాక్టర్ ఏమిటి అని అడిగితే మీరు డ్రింక్ తీసుకుంటారు కానీ మీకు తెలుసు కదా డాక్టర్ గారు దీస్ నాట సీక్రెట్ అని చెప్పారు మీరు వెంటనే ఇది మానేయండి అని అన్నారు ఎందుకు అని అడిగాను మీరు ఒక కాజు మంచి చెడ్డ పనిచేస్తారు మీ బోటోలు నా లోలు ఎక్కువ పచ్చితే మంచిది పది మందికి ఉపయోగం వాళ్ళ మీద కనుక మీకు అభిమానం ఉంటే నా రోజులు ఉండాలనుకుంటే అది మానేయండి మీరు కెన్ వర్క్ మోర్ ఫిట్గా పనిచేయవచ్చు లేదా మీ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి సిద్ధమై తీసుకుంటా ఉండండి నేను చెప్పారు నేను చెప్పాను నేను బోర్డింగ్ పాస్ తీసుకొని ఉంటాను సో డెఫినెట్గా మానేస్తానని చెప్పాను ఆ తర్వాత వారు చెప్పిన తర్వాత ఐ థింక్ ఫిఫ్త్ డే ఆర్ సిక్స్త్ డే ఈ కంటి శస్త్రచికిత్స కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో అక్కడ మా మిస్సెస్ వాళ్ళు అంతా ఉన్నారు మీ మరదలు గారు వెళ్ళి అక్కడ అది మానేస్తా ఆపరేషన్ కూడా చేయించుకుని తిరిగి వచ్చాను బాగా ఉంది రెండు ముద్దలు అన్నం ఎక్కువ తిని పోతూ ఉంది ఆటోమేటిక్గానే రెండు మాటలు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి ఐఎమ్ కంఫర్టబుల్ హ్యాండి కాదు చాలా పెరిగినాయి మాటలు మీతో నాకు ఉండేటువంటి వ్యక్తిగతమైన సాన్నిహిత్యం అసలు అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో రారా పోరా ఓరే అని పిలుచుకునేటువంటి మీ అటువంటి మిత్రుడు మా నేను ఫోన్ చేస్తే రాదా ఎలా ఉన్నారంటా ఏంట్రా దొరా ఎలా ఉన్నావు అని మీరు అంటారు ఈ ఈ రకంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో నాతో ఇంకోరు లేరు అసలు నువ్వు ఎవరు కదా రాజకీయ నాయకుడు లేరు పత్రికా అధిపతులు లేరు ఇతరులు ఎవరూ లేరు ఎవరు చిన్నప్పటి క్లాస్మేట్స్ తప్పిస్తాయి మీకు తెలుసు నా గురించి నేను ప్రత్యేకం చెప్పక్కర్లా నేను మిమ్మల్ని పొగట్టనికో నన్ను పోగొట్టు కావటానికో లేదా వేరే ఉద్దేశంతో నేను చెప్పట్లా ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఏదైనా సరే ఎవరికైనా సరే విజ్ఞులు సలహా ఇవ్వదలుచుకున్నప్పుడు ఉభయ పక్షాలకి ఇవ్వాలి ఒక సంస్కారం రావాలి ఒక సంస్కరణ రావాలంటే అందరికీ చెప్పాలి అందరికీ సమానంగా ఉండాలి కానీ ఒక పక్షం వహిస్తూ చేసేటువంటి పద్ధతులలో ఈ మధ్య వాస్తవంగా నా మీద వచ్చిన ప్రొవకేషన్ ఎక్కువ మీరు రాశారు ఒకప్పుడు వార్తలు రాశారు ఆంధ్రజ్యోతి పత్రిక వాస్తవం చెప్పాలంటే నా 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 లెక్కలు కొంతమంది అంటారు ఏమిటండి మీరు ఎన్టీఆర్ని మగాడు అంటారు సోనియా గాంధీ నేను ఏమైనా బాబు నేను ఉన్నది ఉన్నట్టు అంట తప్ప లేదంటే డబ్బా కొట్టడం నాకు అలవాటు లేదు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కానీ ఆ కర్మగా నాకు ఈ వయసులో లేదు నాకు నాకున్న పరిజ్ఞానం మేరకు బహుశా ఉంటే ఉండవచ్చు మేబీ ఐఎమ్ రాంగ్ ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ ఒక ఆరిపోయిన పత్రికను తీసుకొచ్చి అద్భుతంగా ఆంధ్రజ్యోతిని ఇంత గొప్పగా మీరు ఒక సందర్భాన్ని తీసుకుని చాలా శ్రమ తీసుకుని అసలు మీరు చాలా పెద్ద హై స్టేక్స్ సినిమాలు చేసి మీరు దాన్ని రివైవ్ చేశారు ఈరోజు ఒక ప్రముఖ పత్రిక కింద అది ఈ రాష్ట్రంలో ఉంది ప్రజలు చదువుతారు నేనైతే ప్రతిరోజు డెఫినెట్గా చదువుతా మీరు దాంట్లో కొన్ని భూముల అక్రమాల గురించి వార్తలు రాశారు దాన్ని చాలా దుర్మార్గంగా చాలా అన్యాయంగా ఖండించారు ఆ పెద్దలు ఆ రోజుల్లో ఉన్న పెద్దలు అవును సరే వారి గురించి నాకు మంచి నేను మాట్లాడదలుచుకోలేదు మాట్లాడదలుచుకోలేదు బట్ ఆ రోజు రాసిన వార్తలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఈ మధ్య టీఆర్ఎస్లో మేము కలెక్ట్ చేసాం ఆ రోజు నుంచే కటింగ్స్ ఉన్నాయి టీఆర్ఎస్ లైబ్రరీలో పర్టికులర్లీ రసా అల్ ఖైమా ఇఫ్ ఐఎమ్ రా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాని గురించి ఇక్కడికి ఇప్పుడు నేను ఏబిఐని ఇంటర్వ్యూకి వచ్చే ముందు అడ్వకేట్స్ బృందంతో మాట్లాడి ఆ తదనంతరం పెద్దలు నాయనరసింహరెడ్డి గారిని సెండ్ ఆఫ్ చేసి నేను ఇక్కడికి వచ్చాను అందువల్ల నాకు రెండు మూడు నిమిషాలు ఆలస్యం కూడా జరిగింది నాకు ఆ అడ్వకేట్స్ బృందం నాకు ఇచ్చిన అడ్వైజ్ ఇది ప్రజలకు తెలియాలని చెప్తున్నాను నేను సార్ ఈరోజు మాకు మీరు కొన్ని ఇచ్చారు పేపర్స్ ఇంతలా వాల్యూమ్స్ ఇచ్చారు దాంట్లో ఎసెన్స్ తీయండి ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పటికే గంటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ అంటున్నారు పాయింటెడ్గా చెప్పాలి వాళ్ళకు టైం ఉండదు కాబట్టి చెప్పండి అని చెప్తే ద ఫస్ట్ ఇష్యూ ఫస్ట్ పేపర్ వా షోన్ టు మీ వాజ్ ఆంధ్రజ్యోతి రసాల్ కైమా ఇది వంద పర్సెంట్ ఫిట్ అండి మీరు చేస్తున్న వాదనకి ఇది అసలు ప్రపంచంలో ఎవరిని పిలిచినా సరే నేషనల్ ఇంటర్నేషనల్ జూరియన్ బిలోమనండి దిస్ స్టాండ్స్ ఫర్ స్క్రూటినీ మీరు దీంతో స్టార్ట్ చేయండి మీ పోరాటం అని చెప్పారు అంటే ఆ అంశాన్ని లేవనెత్తితే ఒకరోజు మీరు లేవనెత్తారు చాలా దుర్మార్గంగా మిమ్మల్ని తూలినాడారు అసలు ఆ పత్రిక మీద చదవమండి ఇచ్చి అని కూడా అన్నారు మేమంతా నవ్వుకున్నాం ఆ రోజుల్లో పత్రిక చదివే అంత ఓపిక లేని వాళ్ళు అయితే నేతలైతే అనేది ఎందుకంటే మంచి రాస్తారు చెడ్డ రాస్తారు జర్నలిస్టులు క్లారిఫై చేసుకోవాలి చెప్పాలి నిరసన కూడా వ్యక్తం చేయొచ్చు యూ హ్యావ్ రైట్ ఇప్పుడు ల్యాండ్స్ గురించి ఇప్పుడు చెప్తున్నారు ఏ ల్యాండ్స్ గురించి మేము రాసింది ఇప్పుడు కాదు గత గవర్నమెంట్ గురించి హయాంలో కంటిన్యూగా వచ్చినాయి అప్పుడు యాక్చువల్గా తెలంగాణ వాదం చాలా ఉచ్చే దశలో కూడా ఉండింది ఈవెన్ జనంలో కూడా ఉంది టీఆర్ఎస్ ఒక బిగ్ ఫోర్స్గా ఉండింది కానీ ఆ రోజు టీఆర్ఎస్ హైదరాబాదు చుట్టుపక్కల భూములు కానీ తెలంగాణలో భూములు కానీ ఇష్టారాజ్యంగా పంపకం జరిగిన ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఇప్పుడు ఆ పంపకం చేసిన మనిషి లేడు ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు ఇప్పుడే ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది చాలా మంచి ప్రశ్న అడిగారు డెఫినెట్లీ ఎందుకంటే ఈ విషయం ప్రజలకు తెలియాలి మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయకపోతే ఇది టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల్లో మిమ్మల్ని మేము తెలుగుదేశం ఏజెంట్గా భావించవలసి వస్తుంది అనే వరకు వెళ్ళారు మన ఆంధ్రజ్యోతులు కూడా ఆ వార్తలు వచ్చి అన్ని పత్రికలు రాసే మనం రావచ్చు సో ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చారు సరే కొంతమంది ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి చెప్పారు ఆ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని అనుకున్నారు ఆవిడ ఆవిడేదో వద్దన్నారు సరే అంతే తతంకు అక్కడ నేను ఉన్నాను ఇన్సిడెంట్లీ సోనియా గాంధీ గారు ఇంట్లో ఇది క్యాబినెట్లో యూనియన్ క్యాబినెట్లో చేరే పార్టీలు చేరని పార్టీలు అని టీఆర్ఎస్ చేరే పార్టీ అని టిక్ పెట్టారు నేను ఆడికేనా ఆపడి బాబు మేము చేరము అని చెప్పాను ఎందుకు చేరండి అన్నారు మేము ఇక్కడ మంత్రులు కావడం కోసం ఢిల్లీ రాలేదండి మా సోల్ పర్పస్ వేరు అదేంటో మీరు చెప్పకుండా తేల్చకుండా మేము క్యాబినెట్లో ఎట్లా చేరుతాం అంటే అది కనీసం ఉమ్మడి ప్రోగ్రామ్ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఎల్లుండి కదా దాని చర్చ అన్నారు నేను అన్నాను ఎల్లుండి తర్వాతే మా నిర్ణయం ఉంటుంది దయచేసి ఇప్పుడు మా పేరు పెట్టకండి అని చెప్పి ఓకే అన్నారు సరే ఆ ఎల్లుండి వచ్చింది ఎల్లుండి దానిలో చేర్చడానికి ఆ పదజాలం వగైరా ఒక ఫార్ములేషన్ అని వాడతారు ఢిల్లీలో ఫార్ములేషన్ దానిలో పెద్ద మోసం ఉంటుంది మోసపూరిత పదం అది ఆ ప్రభుత్వ నుంచి ఖర్చు ఒక ఆయన తెలుగు కాల అన్నాడు ఫార్ములేషన్ అంటారు మా మనల్ని మించిన వెయ్యట్లా వేరము చాలా వాళ్ళు ఉంటారు ఆ తదనంతరం ఆవిడ ఒత్తిడి చేయటం నేను ఆ పోర్ట్ఫోలియో లేకుండా ఉండటం ఆవిడకి ఏదో నచ్చింది ఆవిడ ఏమంటారంటే మిస్టర్ రావు ఎస్ మ్యామ్ ఐ అండర్స్టాండ్ టుడే యువర్ బర్త్డే ఎస్ మ్యామ్ సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్

ఆ నేపథ్యంలో సహజంగానే చేపట్టిన మిషన్ అవుతా ఉంది ఒకటి చెప్పినావిడెవరు ఆ మొత్తానికి అధిదేవత ఆ మొత్తానికి షీఈ్ ద బాస్ ఇంత సమీపంలో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న వైరుధ్యాలు మనం పెట్టుకోకూడదు అనే అంశం ఒకటి ఒక ఒక బలహీనత బలహీనత చెప్పాలి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు పదిన్నర పదకొండు మాసాలు మంత్రులు టీఆర్ఎస్ వాళ్ళు కొనసాగుతున్న నేపథ్యంలో మీరు ప్రచురించిన కథనాలు వచ్చినాయి కొన్ని కొన్ని వచ్చినాయి ఆ తదనంతరం కొన్ని వచ్చినాయి చెల్లిపోయిన తర్వాత తర్వాత కూడా కాంగ్రెస్కి వచ్చినాయి ముందు కొన్ని వచ్చినాయి బిగిన్ అయింది మీరు ఎప్పుడు ఎవరిని స్పేర్ చేయాల నేను మంత్రిగా ఉంటూ రిక్వెస్ట్ కూడా చేశాను మిమ్మల్ని ఏంటి మీరు మా టీడీపీ గవర్నమెంట్ రాస్తున్నారు ఎందుకంటే మీడియా ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ అండ్ సిస్టమ్ టీడీపీలో నేను పెట్టించింది నాకు నా పాత్రధారణ మేము అన్ని పత్రికలు తెప్పించి విశ్లేషించేవాళ్ళు ఏమిటండి ఆంధ్రజ్యోతి మనకు వ్యతిరేకంగా రాస్తుందని బాధపడ్డాం ఆ రోజు నేను మిమ్మల్ని ఫ్రెండ్గా పర్సనల్ కూడా అడిగాను మీరు ఏమిటిట్టా రాస్తారంటే మీరు తప్పు మార్చుకోండి నేను రాయను నేను మీకోసం రాయను అని మీరు చెప్పారు అది నాతో ఆన్ టు ద ఫేస్ చెప్పారు సో మీరు పరంపరగా రాస్తూ వస్తూ ఉన్నారు జరుగుతూ ఉంది ఈరోజు కూడా రాస్తున్నారు అందులో భాగంగా స్టార్ట్ చేశాం ఇక్కడికి బ్యాక్ వచ్చాం ఇక్కడ మంత్రులు ముందు రాజీనామా చేశారు ఆ తర్వాత అక్కడ కొంతకాలం వెయిట్ చేశాం అప్పుడు కూడా మీరు వార్తలు వస్తూ ఉంటాయి ఇంకా కొంచెం డెలికసీ ఒకటి రెండవ డెలికసీ ఏమిటంటే పెద్దలు తెలంగాణ పాపం ఫిఫ్టీ ఇయర్స్గా ఫైట్ చేసేవాళ్ళు కొన్ని సందర్భాలలో నేను కొంచెం ఎక్కువ ఆశపడ్డప్పుడు మిస్టర్ రావు ప్లీజ్ రిలెంట్ ప్లీజ్ రిలెంట్ ప్లీజ్ పీ పేషెంట్ అంటే ఎందుకు అది అయిపోతుందేమో పరిష్కరించుకుని పోతే పోతుంది కదా ఇవన్నీ చిన్నవి కదా దాని ముందు అనే ఒక భావన అనుకోండి బలహీనత అనుకోండి ఒక దృక్పథం అనుకోండి కొంత సమయం మనం పాటించాలి సరే ఆ తదనంతరం ఒక సమయం వచ్చింది బ్రేక్ పాయింట్ వచ్చింది యూపీ నుంచి బయటకు వచ్చు వస్తానే ఇమీడియట్గా ప్రారంభమైన యుద్ధం కరీంనగర్ రూపాయికి నేను వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోపే ఆ నాయకులు అడ్డదిడ్డంగా ఛాలెంజీలు చేయటం సరే ఛాలెంజీలు స్వీకరించడం నాకు కొత్త కాదు కాబట్టి నేను దాన్ని స్వీకరించి వెళ్ళటం అట్లా జరుగుతూ వచ్చింది ఆ తదనంతరం జరిగిన నేపథ్యం మీరు చూడండి మీరు కావాలంటే లైబ్రరీ తీయించండి ప్రతి చోట ప్రొటెస్ట్ చేశాం డెమానిస్ట్రేట్ చేశాం పద్నాలుగు రోజులు కంటిన్యూగా నిరవధికంగా ఒకే ఒక అంశం మీద శాసనసభను స్తంభింపజేశాం అనేక కోర్టులలో కేసులు వేశాం నీ మాటే చెల్లుబాటు అవ్వాలి ఐఆమ్ రైట్ అన్న ఒక పిడివాదంతో అనేక సందర్భాల్లో అవతల వాళ్ళని మీద ఎదురుదాడికి చేసిన సందర్భాలు ఉన్నాయి ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైనా ఇప్పుడు ఈ ఈ రీసెంట్ ఇష్యూస్ తీసుకుంటే వరుష పదజాలం అని ఇందాక మీరే వాడారు అంటే వర్చువల్గా చెప్పాలంటే తిట్లు తిట్లు వాడి అది తెలంగాణ భాష అని దాని భాషగా అన్వయింపజేసి సో దా భాష మీద కూడా దాడి చేస్తున్నారని ఎదురుదాడి చేసిన చాతుర్యం కేసీఆర్ సొంతం సో దీని వెనుక ఇంత ఇట్లాంటి తక్కువ అమహ

తెలంగాణ భాషలో అయినా ఆంధ్ర భాషలో అయినా రాయలసీమలో అయినా సరే తిట్టు అవుతుంది కానీ అది భాష అవదు ఒప్పు కదా పిచ్చినా కొడుకులు సన్నాసులు వెధవలు ఇవి సన్నాసి అనేది ఆంధ్రాలో సన్నాసే తెలంగాణలో సన్నాసే ఏ రాయలసీమ అయినా అంతే ఉంటుంది పిచ్చినా కొడుకు అనేది లేకపోతే వేదనా కొడుకు అనేది ఏదైనా సరే తిట్టు తిట్టే సో దీనికి తెలంగాణ భాషకి ఏ రకమైన సంబంధం లేదు తెలంగాణ భాషను అవమానించినట్టు కాదు తెలంగాణ భాషను కించపరిచినట్టు కాదు కానీ ఈ మాటలు వాడి తర్వాత కూడా ఉల్టా ఎదురు ఆక్షేపించిన వాళ్ళని తెలంగాణ భాషను కించపరుస్తారా మీరు మమ్మల్ని తెలంగాణ భాషలో మాట్లాడితే తప్పుపడతారా అని చెప్పి ఎదురు దాడి చేశాం అది అది చేయటంలో ఏమిటి దాని ఆంతర్యం ఏంటి ఇక్కడ అంటే ఏదైనా చెల్లుబాటు అవుతుందనే ఒక ఒక రకమైన ఫీలింగ్ ఏమైనా డెవలప్ అయిందనుకోవాలా ఎట్లా అది వాస్తవం కాదు ఇది ఇది ఏంటంటే ఫ్యాక్చువల్గా చెప్పాలంటే ఈ విద్వత్ విషయాలకు సంబంధించిన విషయం లాంగ్వేజ్ భాష దానికి సంబంధించిన లోతైన అవగాహన ఉండే వాళ్ళకు మాత్రమే తెలిసేటువంటి ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ లీడర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎనీ స్పీకర్ హ్యాజ్ ఎ కాంటెక్స్ట్ హ్యాజ్ ఎ రిలెవెన్స్ కాంటెక్స్ట్ కట్ చేసి రిలెవెన్స్ కట్ చేసి అది మాట్లాడిందని చూపించేది వేరు కాంటెస్ట్ కట్ చేస్తే అర్థం మారుతుందంటానికి నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు వర్తమాన రాజకీయాల నాయకుల్లో ఎవరినైనా సరే తీసుకుంటే మన రాష్ట్రం తీసుకుంటే ఈ భాష వాడిన వాళ్ళు లేరు ఈ భాష వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంతకన్నా పరుషంగా వాడిన వాళ్ళున్నారు ఈవెంట్ శాసన సభలో మాట్లాడే వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేత పట్టుకొని మాట్లాడే వాళ్ళున్నారు అది ఆ రోజు అందరూ మౌనం పాటించారు దానికి దానికైనా చూసుకున్నారు రాధాకృష్ణ గారు నేను హియర్ ఐ డిస్ప్యూట్ విల్ విత్ యు ఐ హైవ్ రైట్ యూ హై రైట్ యూ కన్ ఇంతకన్నా పరుష్యంగా ఇంతకన్నా దారుణంగా రాష్ట్ర అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక ఇక్కడే ఉంది ఇంతకంటే దారుణంగా ఇంతకంటే పరుషంగా అంటే ఇప్పుడు నువ్వు వాడిన పదాలు పరుషము దారుణము అని డెఫినెట్గా డెఫినెట్ డెఫినెట్గా పరుషం డెఫినెట్గా దారుణం దాని కాంటెక్స్ట్ ఉంది కాంటెక్స్ట్ ఉండవచ్చు నేను దారుణంగా వాడాల్సిన అవసరం ఆగత్యం ఉంది అక్కడ అందువల్ల నేను వాడాను ఒక టీవీ ఛానల్ ఉందని నేను పేరు చెప్పాను ధర్మత కాదు కట్నం అడిగేవాడు గాడిదా చెప్పుతో కొట్టండి చెప్తూ కొట్టడం తిట్టు గాడిద తిట్టు ఆ టీవీ ఛానల్ అతను కనుక కట్నం అడిగేవాడు అనకుండా గాడిదా చెప్తూ కొట్టండి అంటే అని బదులు పట్టేస్తారు తెల్ల నుంచి అసలు ఎవడు ఆ టీవీ చూడు దాన్ని తిట్టు కింద తీసుకోవాలా భాష కింద తీసుకోవాలా మరి ఆ భాష ఆ టీవీ ఛానల్ ఎట్టబాడుతుంది ప్రశ్నించాలి మీద లేనటువంటి చర్చ కేసీఆర్ మాట్లాడితే ఉండాలి అదే కరెక్ట్ అది ప్రశ్నించుండాల్సింది వాళ్ళని కూడా అది ఆ ప్రశ్న నేను ఎవరు నేను ఎందుకు అంటున్నా అంటే ఆ ప్రశ్న నన్ను అడిగిన వాళ్ళు వాళ్ళని ఎందుకు అడగలేకపోతున్నారు ఆ ప్రశ్న మౌనం ఎందుకు ఏ టీవీ ఛానల్ కాదు ఏ టీవీ ఛానల్ అయితే ఆక్షేపించావు అదే టీవీ ఛానల్ వాళ్ళు ఇదే ప్రశ్న అడిగారు నిన్ను అప్పుడు అడిగి ఉండాల్సింది మాట ఆర్ రైట్ మనకి ఇక్కడ తెలంగాణలో సో మద్యం అనేది ఒక పెద్ద సోషల్ ట్యాబ్ కాదు సాంఘిక కాదు ఇది మామూలుగా కూడా నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ ఓడల్లో పిల్లలు కూడా పీకలతోటి కళ్ళు పట్టిచ్చిన సందర్భాలు ఉంటాయి పీకలు కాదండి కలరా వస్తే ముక్కులు మూసి మరీ వస్తారు కదా సో ఈ బ్యాక్డ్రాప్లో సహజంగానే అలవాటు అయి ఉండొచ్చు అది పెద్ద ఆచి పెద్ద దాంట్లో ఏంటంటే ఒక ఇష్యూ ఇష్యూ కాదు దట్ ఇస్ నో నో దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నేను పుట్టి పెరిగింది ఒక గ్రామం కులము మేము వెలమలు విలమ సామాజిక వర్గం ఈ జనరల్గా ఈ కుటుంబం పెద్దది కాబట్టి అనేక రకాల ఫంక్షన్స్ జరుగుతున్నాయండి పెళ్ళిళ్ళు అయ్యింది పెళ్ళిళ్ళు భారసాలలో రకరకాలన్నీ జరుగుతూ ఉంటాయి సో ప్రతిదానిలో ఆ రోజుల్లో అంటే నేటికి నా బాల్యం అంటే ఇప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ నేను చెప్పే నేను సిక్స్ ఇయర్ సో సెవెంత్ ఇయర్ ఉన్నటువంటి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు తెలంగాణలో మీరు ఇందాక ప్రస్తావించిన సోషల్ కల్ట్ ఉదయం పూట సర్వ్ చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ పెడతారు కదండి పెళ్ళిళ్ళు జరిగితే పెళ్ళిళ్ళంటే ఇప్పటిలా డ్రైగా వచ్చి హాయి బాయిని వెళ్ళిపోవడం లేదు రోజు రోజు వేసి ఉండటం అంత చేయటం రోజుల తర్వాత వెళ్ళిపోవడం అనేది మనం చూసాం మీరు తెలంగాణలో పుట్టారు మీకు అన్ని తెలుసు బాగా సో ఇవి వచ్చిన గెస్ట్లో కొందరు పెద్దవాళ్ళు ఉండేవారు ఈవెన్ లెవెన్ ఓ క్లాక్ పెట్టే బ్రేక్ఫాస్ట్తో పాటు కూడా వాళ్ళకి చిన్న డ్రింక్ సర్వ్ చేసేవారు అట్లా రోజు మా ఇళ్లలో ఒక కొంత గవర్నమెంట్ ఆ రోజుల్లో ఉండే ప్రభుత్వం ఇచ్చే పరిమితి మేరకు లేదా కొంచెం ఎక్సెస్ కొంచెం తక్సేసో ఈ రోజుల్లో బార్ రూమ్ అంటారు పెద్దల అట్లాగదు గెస్ట్ హెస్ట్ ఆఫర్ చేయాలి అప్పటికప్పుడు వీధిలోకి తెప్పించలేరు డిగ్రీలోకి వచ్చిన తర్వాత నేను నా డిగ్రీ చదువులోకి వచ్చిన తర్వాత బీర్ అని అది ఒక అర గ్లాసు అట్లా క్వార్టర్ గ్లాసు ఇప్పుడు ఒకసారి లేదు ఫ్రెండ్స్ మామూలు తీసుకుని ఉంటారు కదా నాకు పుస్తకాల పూర్వని పేరు పెట్టారు హెకిల్ చేసేవాళ్ళు ఈ ఏంటి రాసలు ఏదో అనే లెవెల్లో మాట్లాడేవాళ్ళు సరే అట్లాంటి సందర్భాల్లో అప్పుడు ఇప్పుడు వాళ్ళతో పడలేక వేగలేక ఓ క్వార్టర్ గ్లాస్ బీరో హాఫ్ గ్లాస్ బీరో అట్లా నేను తీసుకునేవాడిని ఆ తదనంతరం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇమేజ్ చదువుకునే రోజులలో ఇక్కడ ఎవరో ఒక ఫ్రెండ్ ఉండేవారు ఆయన ఏదో వెళ్దామంటే వెళ్ళాను నేను ఎవరు దానితో అప్పటిదాకా నాకు పెద్దగా బార్ ఉంటుందని తెలుసు బాగా బార్లు ఉంటే తెలియదు

ఆ తర్వాత నేను వెళ్ళల ఆ తదనంతర పరిణామాలలో అక్కడికి కొంచెం స్పీడ్ పెరిగింది నా లైఫ్లో నేను ఎంఏ ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి ఆ దశలో నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది అక్కడ బాగా వింటర్ చాలా స్కూర్చంగా వింటర్ ఉంటుంది అండి అక్కడ ఎక్కువ మంది స్నేహితులు ఏర్పడ్డారు నాకు అక్కడ కూడా కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి క్యాపిటల్ సిటీ కాబట్టి ఈ డ్రింక్స్ తీసుకోవడం అసలు ప్రతివాడి ఇంట్లో ఉంటుందో బార్ క్యాబినెట్ ఆల్మోస్ట్ అక్కడ ఈ డ్రింక్ కొంచెం రెగ్యులర్గా తీసుకోవటం అనే ప్రాసెస్ వాస్తవానికి ఆ దశలో నాకు స్టార్ట్ ఆ తర్వాత సరే అన్నగారు పార్టీ పెట్టడం చేరటం అప్పుడు పెద్ద లేదండి పీరియాడికల్ ఓకే అప్పుడప్పుడు తీసుకోవటం ఢిల్లీలో ఉంటున్నట్టుగా వింటర్ ఇఫ్ ఇట్ వాజ్ వింటర్ ఆల్మోస్ట్ వీక్లో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా తీసుకునే వాళ్ళం అది భరించలేక అక్కడ తీసుకోవడం రగ్గప్ పడేసుకోవడం అట్లాగా స్టార్ట్ అయింది యాక్చువల్లీ సరే తర్వాత నేను ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత వారి అభిమానిని కాబట్టి రకరకాల కారణాంతరాలు ఏమైనప్పటికీ నేను చేరాను వారు నా నాకు సీట్ ఇచ్చారు మొదటిసారి నేను ఓడిపోయాను రెండోసారి మళ్ళీ ఇచ్చారు గెలిచాను అప్పుడు వారు పిలిపిచ్చారు ప్రజల్లోకి వెళ్ళలేదు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు జమీందారులా వ్యవహారం చేశారు మనం అట్టా కాదు ప్రజల్లో ఉండాలి మేము బాగా తిరిగేవాళ్ళం అండి ఆ బ్యాచ్ ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్ బండచాకిరి చేసేవాళ్ళు అప్పుడు తిరిగి 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 ఇంటికి వచ్చిన తర్వాత కూడా విస్తరించి ఉండేవాళ్ళు అప్పుడు ఆ సెడీషనల్ ఎఫెక్ట్ లాగా మళ్ళీ తెలాలి మళ్ళీ పరిగెత్తాలి యంగ్ ఏజ్ బ్లడ్ సమస్య లేదు ఎంత తిన్నా అరిగేస్తుంది అప్పుడు ఒకటి రెండు పెగు తీసుకోవడం టపావని పడుకోవడం మళ్ళీ పొద్దున్నీ పరిగెత్తడం అట్లా ఇంచుమించు అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా నా లైఫ్లో వచ్చింది ఇట్లా జరుగుతూ వచ్చింది మీకు ఇక్కడ ఒక ఆసక్తికరమైన మాట మీకు చెప్పాలి ఈ కొంచెం వయసు మీరిన ఆడవాళ్ళండి ఒక అరవై డెబ్బై అవును ఆ ఏజ్ ఉన్నవాళ్ళు జనరల్గా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉంటారు కదా ఇళ్ళల్లో అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం డ్రింక్ తీసుకున్నదండి వాస్తవం చెప్తాను ఇక్కడ తెలంగాణ ప్రాంతం పెద్ద కుటుంబాల్లో పెద్ద కుటుంబాల్లో అన్ని కుటుంబాలు కాదు లేదా చిన్న పూర్తి కింద పూర్తి కింది లేబరు స్థాయి వాళ్ళు వాళ్ళు డ్రింక్ అంటే వాళ్ళు ప్రతిరోజు తీసుకోరు కరమలు తద్ది పెద్ద ఇట్లాంటి జరిగినప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు ఎప్పుడూ ఆరు ఆరు మాసాలు మూడు మాసాలకి ఈవెన్ దే యూజ్ టు టే కన్జ్యూమ్ డ్రింక్స్ నేను చూశాను చిన్నతను మా మిస్సెస్ పాపం వాళ్ళ ఇంట్లో ఎవరు డ్రింక్ తీసుకోరు ఆవిడది కరీంనగర్ ఇది మీ మరదలు గారు అక్కడ వారి ఫాదర్ తీసుకోరు ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ ఇంట్లో అసలు అలవాటు లేదు అయితే నేను సహజంగా ఉన్నప్పుడు సార్ ఆమె అడిగింది ఎందుకు మీరు ఇంటికి తీసుకుంటారు దిక్మాల వారు అడిగారు జనరల్గా వాళ్ళు అడుగుతారు మనం చెప్పాల్సి ఉంటుంది ఏమమ్మా పెద్ద ఇష్యూ ఏమి దాంట్లో ఏం తాగకుండా ఉండొచ్చు కదా అని అన్నారు ఆవిడ అమాయకురాలు అప్పుడే కొత్తగా వచ్చింది తెలియని పరిచయం పెద్దరు కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో జరుగుతుంది ఫంక్షన్ అమ్మాయి చిన్నవిడే కాబట్టి పని చేయాలి పని చెప్తున్నారు ఆవిడ చేస్తూ పోతుంది చేస్తూ పోతుంటే ఆ లేడీస్ కూర్చుని డ్రింక్ తీసుకునే సన్నివేశం ఆవిడ చూసింది అనుకోకుండా చూసి వచ్చేసింది అంత రిటైర్ అయ్యారు ఆవిడ బెడ్రూమ్లోకి వచ్చేసింది వచ్చేసినాక నిజంగానే మీరు చెప్తే చెప్తేనే నేనేమో అనుకున్నానండి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారు ఇది అసలు మీ ఇల్లే ఇట్లా ఉన్నట్టుంది మీ పాఠశాల మాకేమి ఇట్లా లేదు మా ఇంట్లో మాకు అలవాటు లేదు ఇట్లా ఉన్నట్టుంది నేను మిమ్మల్ని తప్ప అనుకున్నాను సరే అయినప్పటికీ కూడా మానేస్తే మంచిది కదా వాళ్ళ డిమాండ్ బిగ్ హోమ్ మినిస్టర్ ఆల్వేస్ హోమ్ మినిస్టర్ సో వాళ్ళ డిమాండ్ కంటిన్యూగా ఉంటుంది మీకు తెలుసు అది అట్లాగా ఆ సందర్భంలో నుంచి అట్లా వచ్చాం అట్లా జరిగింది అయితే అందువల్ల నేను ఇతరులకు చేసిన హాని ఏం లేదు ఒకటి రెండవది దాన్ని ఎన్ని పర్యాయాలు నా మీద దాడికి ఉపయోగించారో మీరు ప్రత్యక్ష సాక్షి అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువ కేసీఆర్ కోసమే పెట్టినట్టు లేదా ఆంధ్రప్రదేశ్ కేసీ ఎక్సైజ్ రెవెన్యూ ఆదాయం అంతా కేసీఆర్ తాగటం వల్లే వస్తున్నంత లెవెల్కి ఆ దాడి చేశారు నేను ఏం చేసినా దొరలాగా చేశాను బాజాప్తా చేశాను నాకు తెలిసి పార్టీ వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ నీ దగ్గర నోరెత్తి చెప్పగలిగే సాహసం ఎవరు చేయలేరు ఆ పరిస్థితి నువ్వు కల్పించలా ఎందుకు కల్పించలేదు అంత ఏకస్వామ్య వ్యవస్థలాగా వివరించడానికి కారణం ఏంటి ఆ కారణాలు బ్రేక్ కాంగ్రెస్ పార్టీని నమ్మి వాళ్ళతో కలిసి పోటీ చేసి వాళ్ళ చేతిలో దగా పడడం అనేది వాళ్ళ మాయ మాటలకు మోసపోవడం అనేదే మొత్తం నా టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో చేసిన అతి పెద్ద తప్పు అది ఒక్కసారి ఆమరణ దీక్ష చేపడితే ఈ నాలుగకి నీటి చుక్క కూడా రాసుకోవాలని ప్రకటించారు అండ్ దిస్ ఈజ్ కేసీఆర్ ఒకవేళ పొట్టి శ్రీరాములు గారు నాకు వారి బాట నాకు శరణ్యమైతే ఒక నా శివం లేవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా వస్తే వెల్కమ్ బ్యాక్ కేసీఆర్ వ్యవహార శైలి దొరతమని తప్ప మరొకటి కాదంటారు ఒప్పుకుంటావా కాదండి డెఫినెట్లీ మంచి పని చేసేటప్పుడు దురలాగా చేయటం అనేదాన్ని నేను వంద పర్సెంట్ సమర్థిస్తాను అట్లా ఉండాలి కూడా ఒకటి ఈ దురతను అనే పదానికి చేర్చబడ్డటువంటి ఆపాదనలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని అవలక్షణాలను కూడా చేర్చి ఈ అవలక్షణాలు ఉండేవాళ్ళు మాత్రమే దొరలు అని చెప్పారు అది కూడా నేను వంద పర్సెంట్ ఒప్పుకుంటాను ఇది స్వభావం మనిషి యొక్క స్వభావం ప్రవృత్తి దాని మీద నుంచి వచ్చేటువంటి కాంటాక్ట్స్ తప్ప ఓ కులంలో పుట్టినంత మాత్రాను నిందించడం కానీ ఓ కులాన్ని బట్టి వాళ్ళ వర్గస్వభాన్ని జతగట్టడం కానీ కరెక్ట్ కాదని ఈ మధ్యనే స్వర్గస్థులయ్యారు బాలగోపాల్ గారు కూడా వ్యాసాలు రాశారు డెబ్బై ఐదు పర్సెంట్ నేను ఆ పద్ధతిలో ఉంటానండి ఉండి తీరాలి కూడా ఎందుకంటే ఆ రకంగా గనుక నేను కనుక ఉండి ఉండకపోతే రాధాకృష్ణ గారు ఎప్పుడో కోటి చివరి రూపాయి పావాలకు నన్ను అమ్మేసి వెళ్ళిపోయేవాళ్ళండి ఇంట్లో కూడా మీతో మాట్లాడడానికి ఎవరు సాహసం మీరు మీరండా ఇది వందకు వంద పర్సెంట్ తప్పండి ఎందుకంటే సరే నా ఇల్లు ఎట్లా ఉంటాం మేము అనేది ఒక హాస్టల్లా ఉంటుందండి వంద మందికి తక్కువ తినరు ఇంచుమించు ప్రతిరోజు భగవంతులు ఇస్తూ ఉంటాడు తింటాడు జరుగుతూ ఉంటాడు పుట్టిన నేపథ్యం పెరిగిన నేపథ్యం తర్వాత రాజకీయ నేపథ్యం అట్లా జరుగుతూ ఉంది జరుగుతుంది సరే చచ్చే వరకు జరిగితే మంచిది భగవంతుంది ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరోజు కూడా ఈ సందర్భంలో కూడా నేను ఆవిడ దండం పెట్టుకోవాలి నేను సందర్భంలో ఆవిడని రిక్వెస్ట్ కూడా చేశాను అమ్మాను నన్ను భార్యలాగా తల్లిలా కూడా చూసుకోవాలి అని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మా వైఫ్ హోమ్ మినిస్టర్ కాబట్టి సహజంగా ఆవిడ కోపానికి వస్తుంది నా మీద అరుస్తుంది కూడా అది నేను అనుకోవటం నాకు తెలిసి మోస్ట్లీ టూ టూ త్రీ ఇయర్స్ మధ్యలో ఎప్పుడో ఒక సందర్భంలో అది నేను కుటుంబాన్ని పూర్తిగా విస్మరిస్తూ అసలు పడుచుకోకుండా ఉన్న సందర్భం స్వేచ్ఛ ఇచ్చావా నువ్వు నీ మీద అరవగలిగే స్వేచ్ఛ నీ చెల్లెలు కదా అవును రేపు పంపిస్తాను మా చెల్లెలతో కూర్చోబెట్టి మాట్లాడచ్చు నిజం తెలుసుకొని ఒకవేళ నేను అటువంటి స్వేచ్ఛ ఇవ్వలేదంటే నీ ముందు నేను గుంజీలు తీస్తాను పిల్లలు పిల్లల్లో ఇద్దరు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరిలో నేను ఎక్కువ అభిమానించేది నాకు కూతురు ఎందుకో అంటే సహజంగా మనం ఎక్కువ లైక్ చేస్తుంటాం తండ్రికి ఎక్కువ ఉంటుంది సాధారణంగా అటా లైక్ చేస్తాను ఇద్దరు కూడా బాగా క్లియర్ బాగా షార్ప్తారు నీకు తెలుసు నీతో కలిసారు ఆ మధ్య మీరు వార్తలు రాసినప్పుడు నేను ధర్నా చేయించినప్పుడు నన్ను నా మీద అరిచింది అసలు అంకులేంటి నీకు గొడవ ఏంటి మీరు ఫోన్ చేస్తే లేదా ఒకసారి పోయి మాట్లాడితే ఏ దానికి ఇష్యూ ఎందుకు వేసుకుంటున్నారు నీకేందుకు బాధన్నేనడి పత్రికా వార్తా ఉద్యమం అది వదిలేయి వారికి మీకుండే ఫ్రెండ్షిప్ మీరు ఒరే అరే అనుకుంటారు నేను విన్న చాలాసార్లు ఫోన్లో మాట్లాడుతుంటే మీకెందుకు అసలు ఈ తిక్మాలిన పంచాయతీ చిన్న అంశం మీద వారికి వెళ్ళిన మిస్వైడ్ చేసి ఉండొచ్చు లేదా వారు రాసిందే కరెక్ట్ అయ్యి మీరు మీరు రాంగ్ ఉండి ఉండొచ్చు ఒకసారి కలిసి ఈజీ కదా మీరు ఇంత ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది చెప్పారు మీరు అన్నట్టు నాకు కొంచెం బిరుసు ఎక్కువ మామూలు బిరుసు తల బిరుసు డెఫినెట్లీ అగ్రి ఒక ఫ్రెండ్ జర్నలిస్ట్ ఫ్రెండ్ రేపు వస్తాను మాట్లాడతానంటే వచ్చేయండి ఫైవ్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు ఎన్టీఆర్ కంటే దారుణం అయిపోయింది ఏంటండి ఆయన ఫైవ్ ఇప్పుడు అదే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది అందరికి అదే వరకు నీ డే బిగిన్స్ అట్ టూ ఓ క్లాక్ చెప్తా ఇప్పుడు నాలుగు గంటల నుంచి మొదలు పెట్టావు మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజులు పోయిన తర్వాత అందరూ సామూహికంగా ఒక విజ్ఞాపన పత్రం పెట్టుకున్న మళ్ళీ మొదలెట్టాను ఇందాక ఒక మాట అన్నావు నా పిల్లల్లో నాకు కవిత అంటే ఎక్కువ ఇష్టం అని కానీ మీ అబ్బాయికి మాత్రమే రాజకీయంగా వారసత్వం ఇచ్చావు దీనికి కారణం ఏంటి వెల్కమ్ బ్యాక్ ఇందాక నా ఇద్దరు పిల్లల్లో నాకు కవిత అంటే చాలా ఇష్టం అని చెప్పిన్నావు కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కవిత ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ కష్టపడుతున్నప్పటికీ నువ్వు నీ కొడుకు మీదే ఫేవర్ చూపించావు టికెట్ ఇచ్చావు నీ కూతురికి టికెట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడ అంటే నువ్వు పక్షపాతం చూపించినట్టే కదా ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కొడుగ్గా పుడితే ఒకవేళ వాడికి రాజకీయం ఇంట్రెస్ట్ ఉంటే ఆపే హక్కు ఈ రాజకీయ నాయకుడికి లేదు ఈ వారసత్వ రాజకీయాలను ఎవడైతే తెచ్చాడో విధవ నాలుధవా అర్థం పర్థం లేకుండా అది తలా తోకాలని వ్యవహారం చూజింగ్ ఏ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ ఎవరో కాదు జనం అంటే జనం అంతా వెదలైనా నువ్వు జనం కాదు జనం అన్నీ ఎవరంటే ఆర్గ్యుమెంట్ అది ఓకే అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్ ఒకవేళ నేను పోటీ చేస్తే ఢిల్లీకి పోయే పాత ఎంపీలలో నేను ఒక్కరినే ఏదో ఆ ఎంపీ లోకసభ తోకసభ తెలిసిన వ్యవహారం అంతా నన్ను నేను ఒక్కరి ఇంకో లేడిగా నేను తప్ప అక్కడ చాలా తిరగాలి చాలా వ్యవహారం చేయాలి ఈ ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాలి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఇదంతా ఉంటుంది మరి ఎవడన్నా ఒక్కరు లేక నేనేం చేయాలి ఏం కర్మ నేను ఒక్కరిని ఇంతను పోగలను మరి అక్కడ ఉండేవాడు ఎవరు పడితే వాడిని నమ్మలేము అది వోల్టేజ్ డ్రామా ఢిల్లీ థౌజండ్ వోల్టేజ్ కరెంట్తో డీల్ చేసేవారు ఒకడన్నో కాన్ఫిడెంట్ వ్యక్తి లేకపోతే ఎట్లా ఆ దశలో ఆ నేపథ్యంలో నాకు వచ్చిన ఫ్రెష్ ప్రతిపాదన ఆ ఒత్తిడిలో ఈ రామ్ బాగా చదువుకున్నాడు కదా ఇంగ్లీష్ అది బాగా మాట్లాడు ఎంపిక పెడితే పోతుందేమి ఏమి అని ఒక చర్చ పార్టీలో వచ్చింది ఇది ఒకటి దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏబి బర్ధన్ గారు ప్రకాష్ కరత్ గారు దేవేగౌడ గారు ఇంకా చాలామంది దేశంలో ఉండే నాయకులు దేవేగౌడ గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మైసూర్లో నిర్వహించారు ఒక ర్యాలీ మేము ఇక్కడ కూటమి ఏర్పడే సందర్భంలో దేవేగౌడ గారు నన్ను ఆహ్వానించారు ఆహ్వానిస్తే నాకేదో కాన్స్టెంట్ వచ్చింది నేను బాబు గారిని రిక్వెస్ట్ చేశాను అన్న మీరు ఎట్లా వెళ్తున్నారు కదా మనం ఇక్కడ కూటమి ఉన్నాము మీరు ఒక్కరు వెళ్ళినా మనందరినీ రిపేట్ చేసినట్టు మీరు ఒక వాడు చెప్పండి దేవేగౌడ గారు మీకు చాలా సన్నిహితము ఆయన ప్రధానమంత్రి చేయడంలో మీరు కీలక పాత్ర పోషించారు అప్పుడు కాబట్టి ఈ కుడ్ నాట్ కమ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ అంటే ఎవరైనా ఒకరిని పంపించా అని అంటే కుడ్ కుటుడు బీ నేను ఇంగ్లీష్ స్పీకర్ ఆర్ తెలుగు స్పీకర్ బెటర్ ఆల్వేస్ బెటర్ ఇంగ్లీష్ స్పీకర్ అన్నారు ఎవరున్నారంటే ఈ ఎన్నికలు కదా ఎన్నికలు ఏంటి పోస్టర్ కొడుచుకోవడం జెండా ఎవడు పరుగు వాడే అది ఎవడు చేతులు ఎవడు ఉండడు ఎవడు ఒకరు దొరుకుతావు తెలియదు రాముని పంపించాడు అప్పుడు నేను రాముని పంపా అక్కడ ఈ అబ్బాయి మాట్లాడి ఏం మాట్లాడాలి డాడీ అంటే పలానా కాంటెక్స్ట్ మాట్లాడు మేము మహాకూటమి ఏర్పడ్డాం మా గవర్నమెంట్ వస్తుంది గ్యారంటీగా నేషనల్ గవర్నమెంట్ కూడా మా పాత్ర ఉంటుంది మేము తప్పకుండా అంత ప్రజల ఆకాంక్షలు నిర్వహిస్తాము చెప్పే ఏజెంట్ చెప్పాను ఆ అబ్బాయి బాగా ప్రజెంట్ చేశాడు బికాస్ ఈ వాజ్ కాన్వెంట్ ఎగ్యుకేటెడ్ ఆ ఫ్లో ఉంటుంది మాట్లాడాడు పుత్రవాత్సల్యం కాదు మీరు వినండి ఆ తదనంతరం నాతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఆ అబ్బాయిలో మంచి స్పార్క్ ఉందా నువ్వు విమర్శ వస్తుందని భయపడకు నువ్వు ఆ పిల్లని దీన్ని పెట్టు బాగా ఈ విల్ ఐ థింక్ ఈ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ లీడర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ తర్వాత మేము ఆ రోజుల్లో ఉండే పరిణామాల నేపథ్యంలో ఒక ప్రయత్నంలో బాగా ఢిల్లీ వెళ్ళాము ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి గారిని వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసే అవినీతి వ్యవహారాన్ని చెప్పడానికి వెళ్ళాం మా డ్యూటీ ప్రతిపక్షాలకు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సిపిఐ నారాయణ గారు రాఘవులు గారు వారి సమక్షంలో దేవేగౌడ గారు కరత్ గారు బర్దన్ గారు నాతో చెప్పింది అరే యువర్ బాయ్ వేరీస్ ద టింగ్ బాయ్ అంటే లేడ్ సార్ రాలేదు నేను వచ్చిన కాదని मिस्टर राव फाइट विथ यू इफ यू नॉट ब्रिंगिंग हिम टू लोकसभा वाज़ द कमेंट ऑफ़ मिस्टर देवगौड़, एंड मिस्टर खरत्सेट आर यू गिविंग हिम एन अपॉर्चुनिटी इन दिस् एलक्ष टेक एंड डर इफ्टल गिविंग इम डोट मिनिमैज इंट दस ब्रिंग इम टू असैम्लीक मेक्स ए वेरी गुड प्रजेशन आफ् थिंग अत इतना बर्दन चकमं चप्पी उसे అంతవరకు అది ఎవరికి తెలియదు నాకు తెలుసు విజయశాంతి మీద నీకు అంత అపారమైన అభిమానం ఆల్సిడండన్ ఎందుకు పెరిగింది విజయశాంతికి ఏ స్థాయిలో అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నాం సెకండు సిద్దిపేటలో ఒక టెంపుల్కి వెళ్తావు కదా జనరల్గా ఎలక్షన్కి ముందు కో కోనాయపల్లి కోనాయపల్లి వెళ్ళినప్పుడు ఆవిడ షీ వాజ్ బిత్ నెక్స్ట్ టు యూ నీ పక్కన కూర్చున్నాను ఆవిడ నామినేషన్ పేపర్ కూడా అక్కడ దేవుడి పాదాలు పెట్టించా అది అది కావచ్చు కానీ నువ్వు సాంప్రదాయాల గురించి ఆచార వ్యవహారాల గురించి వీటన్నిటి గురించి నువ్వు బాగా చదువుకున్నవాడు నీకు అన్ని తెలుసు ఎందుకంటే సాహిత్యం తెలుసు సాంప్రదాయం తెలుసు ఆచారం తెలుసు వ్యవహారం తెలుసు దేనికైనా సరే నీకు అతి రెండు పక్కల పొదును ఉంటుంది సో ఇవి ఇది ఇదంతా ఎపిసోడ్ చూస్తే ఏంటంటే ఒక అసాధారణం అబ్నార్మల్గా అనిపించింది డెఫినెట్ ఇవగ్రీ ఎందుకంటే అనిపిస్తుంది ఎందుకంటే హిందూ ఆచారం ప్రకారం ఇట్లాంటి సందర్భాలు భారీ మాత్రం పక్కన కూర్చుంటుంది ఓకే రాదా మీరు మంచి ప్రశ్న అడిగారు డెఫినెట్లీ అగెయిన్ ఐ థ్యాంక్ యూ తెలియదు ప్రజలకి ఇది మీరు అన్నమాట వాస్తవం కరెక్ట్ ఇది కలుపుకుపోవాలి కలుపుకోవాలి 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 ఒక పక్క దురాన్ని నియంతాని ఇవన్నీ పెడుతూ అసలు ఎవరిని కలుపుకోడు కలుపుకోవాలి కలుపుకోకపోవాలని దుఃఖమాలని ప్రచారం కూడా చేస్తారు ఈ కలుపుకుపోవాలి అనే ప్రస్థానంలో నాకు తగిలిన మొట్టమొదటి దెబ్బ ఉద్యమానికి నాకు తగిలిన మొట్టమొదటి దెబ్బ నేను తీసుకున్న చెడు నిర్ణయం నరేంద్రని కలుపుకోడు ఇట్లా అనేక మందిని కలుపుకున్నామండి ఇదే నేపథ్యంలో విజయశాంతిని నా మీద కలుపుకోవాలని తెచ్చిన ఒత్తిడి ఆవిడేదో సినిమా యాక్టర్ తిరుగుద్ది సరే పది మంది వస్తారు పనికొస్తుంది అని అట్లా అనుకుంటూ పోతున్నటువంటి సందర్భం నేను స్టేట్గా చెప్తాదా ఏం చెప్పినా దొరలాగా చెప్తా అని చెప్పాను దాసుకోనని చెప్పాను దొరలే కదా ఆవిడని నేను వ్యక్తిగతంగా చూసింది వన్ ఆర్ టూ టైమ్స్ ఎన్టీఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ అక్కడ వచ్చేది అక్కడ సవా లక్ష మంది ఆర్టిస్టులు వచ్చిపోయేవారు వారు సినిమా యాక్టర్ కాబట్టి సహజంగా చాలామంది వచ్చిపోయేవారు యాక్టర్ అందులో ఆవిడ ఈవిడవారు అంటే విజయశాంతి అట్లా చూసాను తప్ప నేను ఆవిడని క్లోజ్ కూడా చూడలేదు కనీసం నాకు తెలియదు అని చెప్పాను ఒకే ఒక్క సినిమా అమ్మాయి నేను చూసింది ఆ సినిమా పేరు నాకు జ్ఞాపకం రావట్లా కాదు నాది కొత్త లేటెస్ట్ ఈ మధ్య పిక్చర్ లేదు అసలు కర్తవ్యం ప్రతిఘటన అట్లాంటి పేరు ఏదో ఉంది అట్లాంటి సినిమా చూసి అది తప్ప నాకు గుర్తులేదు ఇంకా ఐ నెవర్ సా సరే ఇది ఆమెకు నాకున్న వ్యక్తిగత పరిచయం నేపథ్యం ఆవిడ కూడా అలయన్స్ అంటారు ఇంకా అసలు అక్కడ ఏమీ లేదు అలయన్స్ అయితే మంచిదండి కలిసి పోటీ అని అంటుంది మీరేమంటారని వస్తే అవి దిగలేదు నా టైం వేస్ట్ చేస్తాను కోప కోపడి పంపించారు అయిపోయింది చివరికి వీళ్ళ ద్వారా నేను కేసీఆర్ను చేరుకోలేను అనుకుందో విని చేయాలనుకున్నదో ఏమనుకున్నారో వాళ్ళ కథ నాకు తెలియదు నా కుటుంబ వ్యక్తులు అనేవాడు నా కుటుంబ వ్యక్తి హరీష్ రావు ఇప్పుడు ఎమ్మెల్యే ఆ అబ్బాయి వచ్చి నన్ను కనీసం ఒక డజన్ టైం ఏంటి మామయ్య మనకు వచ్చే నష్టం ఏంటి మీరు వ్యక్తులు పెద్ద ప్రాధాన్యత పట్టించుకోరు కదా ఎవరికోరు సిటీ ఆల్సిందే రేపు చెప్పిన హరీష్ నేను ఇప్పటికే చాలా నష్టపోయినా దెబ్బలు తినవు మంచిది కాదు మరి కొత్త పాప మా అమ్మాయికి పెద్ద తెలియదు కూడా రాజకీయాలు ఎక్స్పోజర్ లేదు సరే పార్టీ ఇచ్చింది కమిట్మెంటు తెలంగాణ అనేది ఓకే అంతవరకు పర్లేదు కానీ మరి మనకు ఎట్లా ఉందో నాకు వివరాలు తెలియవు నీకు ఎంతవరకు తెలుసు నాకు తెలియదు నాకైతే ఇష్టం లేదు అని చెప్పారు ఇనీషియల్గా అండ్ డూ వీ రియలీ రిక్వైర్ అని చెప్పారు అబ్బాయికి మరి ఏమీ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చిండో ఏం చెప్పిండ్రో అతని వెంట పడ్డది ఎవరో నాకు తెలియదు ఈరోజు కూడా తెలియదు ఐఎమ్ హానెస్ట్ ఎందుకో ఏమో ఈ వచ్చిన మూడ్ సరే మనం కలుపుకపోతే లేని ఊరికి మనం ఏడుచుంటారు కదా మామే కలుపుకుని పోతే పోయేది ఏముంది ఆమె సంస్థ అంటుంది కదా సరే వెళ్ళే ఉన్న పది మంది కూడా కలిసి వస్తారు మంచిదే కదా తిరుగుద్ది అని ఆ సందర్భంలో నాకు బాగా గుర్తున్న అంశం ఏంటంటే ఇన్సిడెంట్ అల్లి బాబు గారు నేను కలిసాం చంద్రబాబు నాయుడు గారు నేను కలిసాం అప్పటికే మేము పోతు చేసుకున్నాం ఏం తిట్లా ఉండదు బాగుంటుంది ఏం పర్లేదా తిరుగుతూ ఉంటుంది ఏముంది ఇష్యూ ఏముంది నష్టము కాదు లాభం కాదు ఆయన తేలికగా చెప్పేసి పెద్ద సీరియస్ అంశం ఏముందమ్మా దాంట్లో నా లాభం లాభమైదే ఉంది సరే ఆవిడ ఫిలిం స్టార్ ఏదో తిరుగుతూ ఉంటే ప్రచారంలో స్టార్ క్యాస్ట్ ఉంటుంది అని చెప్పారు ఆ అమ్మాయి మీరు అబ్జర్వ్ చేయండి అప్పటికి ఏబిఎన్ లేదు కానీ మీకు వేరే టీవీలో ఛానల్ ఉండదు నాగర బహుశా సీడీ ఉంటుంది యాగంగా డెఫినెట్గా ఉంటుంది మీరు పంపిస్తే ఏబిఎన్కు ఆ అమ్మాయి వచ్చి పొరపాటున నాకు లెఫ్ట్ సైడ్లో కూర్చుంది నేను చెప్పాను అమ్మాయి లెఫ్ట్ సైడ్కి వైఫ్ రైట్ సైడ్కి సిస్టర్ నా పదవి చెల్లి అని చెప్పాను నువ్వు రైట్ సైడ్లో కూర్చోవాలని చెప్పి ఇటు కూర్చుంటే లేపి నా రైట్ సైడ్లో కూర్చోబెట్టాను ఏది యాగంలో తెలంగాణ భవన్ తర్వాత రిలీజ్ అయ్యే నేను ఏమంటాను పొరపాటు ఒక మాట చెప్తా ఒక మాట చెప్తాను వినంటే అంతకు ముందు రోజుల్లో ఆవిడకి పెళ్ళయిందో లేదో నాకు తెలియదు హాస్ట్లీ స్పీకింగ్ విత్ ఓపెన్ హార్ట్ ఆ అమ్మాయి నాకు ఢిల్లీలో చెప్పింది అంత ముందు అంత ముందే చెప్పింది ఢిల్లీలో కాదు ఇక్కడ రోజు కాదు ఆ అమ్మాయి నన్ను మారింటి భోజనం అనిపించింది నేను వెళ్ళాను వీరు కృష్ణప్రసాద్ గారు మా హస్బెండ్ అని చెప్పింది ప్రసాద్ 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 ఈస్ గ్యారంటీ వారిని పరిచయం చేశారు నమస్కారం బ్రదం కూర్చున్నాం మాట్లాడము ఆయన మర్యాద మంచివాడు ఉన్నాం మీ దగ్గర గుడివాడా గుడివాడ చెప్పారు ఓకే మంచిది తర్వాత సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా డ్రింక్స్లో కంపెనీ ఇచ్చిందా లేదు నెవర్ నెవర్ సమస్య లేదు ఓకే నెవర్ సో ఆ తదనంతరం జరిగిన ప్ర అనేక సిట్టింగ్స్ మంచి చెడ్డ పార్టీ కార్యాలయం జరిగేది ఓ రోజు ఆవిడ నాతో చంద్రబాబు నాయుడు గారింటికి కూడా వచ్చింది అవును సందర్భంలో ఐదుగురం పది మంది వెళ్ళినప్పుడు అందులో ఆవిడ వచ్చింది అట్లెందుకంటే పార్టీ పెట్టి వచ్చిన ఆవిడ జనరల్గా ఫిలిం స్టార్ అని అదంతా ఉంటుంది కాబట్టి అండర్మైన్ చేసినట్టు కూడా ఉండకూడదు అనే అభిప్రాయంతో క్యారీ చేసేవాళ్ళం ఆ రోజుల్లో వచ్చారు సరే ఢిల్లీకి పోయినాం మేము అన్న టెంపుల్కి వెళ్ళేస్తాము ఈరోజు అన్నారు ఏంటమ్మా అని అడిగారు ఏం లేదన్నా ఈరోజు మా పెళ్లి రోజు డెఫినెట్గా వెళ్ళండి అని చెప్పి నేను కూడా గాడ్ బ్లెస్యూ అని చెప్పి పంపించాను వాళ్ళు వెళ్ళారు వారి బంధువులు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు అంతా తిరిగి వచ్చారు హ్యాపీ సంతోషం వచ్చాక డైనింగ్ టేబుల్ మీద ట్వంటీ త్రీ తుగ్ల రోడ్లో నేను ఉండే అఫిషియల్ క్వార్టర్లో భోజనేస్తాను నేను ఆయనతో చెప్పిన ప్రసాద్ గారు ఒకవేళ ఆయన వాచ్ చేస్తూ ఉంటే రేపు బాధ చేస్తారు రెండు వారు నాకు తెలియదు టెలికాస్ట్లో వాచ్ చేస్తాం ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ తెలియజే ఓపెన్ హార్ట్ మిస్టర్ ప్రసాద్ ఆవిడ నా చెల్లి అని నేను చెప్పాను అన్నప్పుడు మీరు ఇంటి అల్లుడు నువ్వు ఎంత తింటాను మోమాట పడుతుంది హ్యాండ్సమ్ పర్సనాలిటీ నువ్వు బాగా దీని బ్రహ్మాండంగా ఉంది వంటకం ఈ భాషలో చెప్పాను నేను చెప్తున్నప్పుడు డజన్ మంది ఉన్నారు ఆ టేబుల్ మీద అంటే అంత ప్రేమగా అంత గౌరవంగా అంత మర్యాదగా నేను ప్రవర్తించాను మరి ఎందుకు ఏంటి ఎందుకు విజయశాంతికి నేను విడిచిపెట్టిపోయింది అంటే నేను ఏం చెప్పానో నిజంగా నాకే అర్థం కాని పరిస్థితి నేను చెప్పేదైతే నా భాషలో నన్నుగా అడిగితే చెప్పేది ఆవిడ దురదృష్టం ఆవిడ కర్మ తప్ప ఉద్యమానికి కానీ కేసీఆర్ కానీ వచ్చే నష్టం కానీ కష్టంగాని ఉండదు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా చాలా సహజంగా జరిగే పరిణామాలు ఒకసారి ఎవరెవరితో అయినా ఎప్పుడైనా వెళ్తూ ఉండవచ్చు కానీ ఇప్పుడు మొన్న సాధారణ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల విషయం వచ్చినప్పుడు మహాకూటమిగా ఏర్పాటు బట్ అప్పుడు ఆ సందర్భంగా కేసీఆర్ వ్యవహరించిన తీరు అరాచకంగా ఉండింది ఆ కారణంగానే ప్రధానంగా తెలంగాణలో మహాకూటమి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి పాలయ్యింది అనేది విమర్శ ప్రధానంగా ఉంది దానికి తర్వాత మా తెలంగాణ స్వరంలోనే దిక్కారం జాగో తెలంగాణ వాలే వాలే బాగో మహాకూటమి ఏర్పాటు ఎన్నికల పొత్తు సందర్భంగా అరాచకంగా కేసీఆర్ అనే వ్యక్తి ప్రవర్తించడా లేదా డెఫినెట్గా కొన్ని సందర్భాలలో నేను కొంత కటువుగా వ్యవహరించిన మాట వాస్తవం ఎందుకంటే ఎవరైతే మహాకూటమి ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నాకు మధ్య మధ్యవర్తులు వ్యవహరించారు ఈ దుర్మార్గం అంతా వారికి చెప్పింది ఒకటి నాకు చెప్పింది ఒకటి అనేక విషయాలని మీకు నేను చెప్పితే మీరు వారిని పిలిపించండి ఏబి ముందుకు ఇది వాస్తవమా కాదని మా ఇద్దరిని కూర్చోబెట్టి జనరల్గా ఏంటంటే సీట్ల వరకు పొత్తు ఉంటుంది అవగాహన ఉంటుంది ఎవరికి ఎన్ని సీట్లు కావాలనేది కానీ నిధుల విషయంలో జనరల్గా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని చిన్న పార్టీ పెద్ద పార్టీని కానీ పెద్ద ఏదైనా కానీ అది వెసులు పార్టీని బట్టి సర్దుకోవడం అనేది ఒక భాగం బట్ మొన్నటి విషయం వచ్చేటప్పటికి నువ్వు స్పెసిఫిక్గా నిధులు డిమాండ్ కూడా చేసావు అనేది ఒక బయట వచ్చిన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన విమర్శ వాస్తవమే కదా పార్టీలు డెఫినెట్గా నిధులు ఖర్చు పెడుతూ ఎన్నికలు పోటీ చేస్తే అందరికీ తెలుసు అది మేము కూటమిగా ఏర్పడ్డాం కూటమి ఏంటి ఏంటి మిక్స్ ఓ చోట మా ఎంపీ క్యాండిడేట్ ఉండొచ్చు టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు సపోజ్ నేను బాబు చేశాను అక్కడ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండవచ్చు ఆ అడ్జస్ట్మెంట్స్ కూడా మేము చూస్తాం దుబారా కాకుండా మెటీరియల్ నుంచి మొదలుకుంటే ఫండింగ్ వరకు కూడా చూస్తాం ఆ ప్రాసెస్లో హెలికాప్టర్స్ తయారు చేశాం సపోజ్ టీఆర్ఎస్ హైర్ చేసిన హెలికాప్టర్లో బాలకృష్ణ గారు తిరిగారు టీడీపీ హైర్ చేసిన హెలికాప్టర్లో నేను తిరిగాను అవసరాలను బట్టి కోఆర్డినేట్ చేస్తాను ఇట్లాంటి విషయాలు మేము అనుకున్నాం తప్ప నిధులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నేను ఏ ఒక్క సందర్భంలో కూడా మేము మాట్లాడలేదు మా మధ్య ఒప్పందం లేదు కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గం కొన్ని నియోజకవర్గాలలో పాతిక కోట్లకు పైబడి ఖర్చు పెట్టారు చెప్పడానికి సిగ్గేస్తుంది ఆ స్త్రీలను కూడా ఉపయోగించారు దుర్మార్గమైన పద్ధతిలో డబ్బులు పంచడానికి దాని మీద మేము చర్చ చేసాం ఏంటి వీళ్ళు ఇట్లా పోతున్నారు ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది మరి మనం ఏం చేయాలి ఎక్కడ స్టెప్అప్ చేద్దాం ఏం చేద్దాం ఎక్కడ అవసరాలని మీరు రిపోర్ట్ తెప్పించండి మేము రిపోర్ట్ తెప్పించండి సెటప్ చేద్దాం మీ దగ్గర ఉంటే అక్కడ మీరు సరదండి మా దగ్గర ఉంటే మేము సర్దాం మళ్ళీ తర్వాత చూసుకుందాం ఈ రకమైన చర్చలు మేము చేసుకున్నాం కొంత మేరకి మేరకి టు లిటిల్ ఎక్స్టెంట్ ఐ థింక్ మేబీ వన్ టూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మేబీ యూజింగ్ హెలికాప్టర్స్ మేబీ కండక్టింగ్ కంబైన్డ్ మీటింగ్స్ లైక్ సూర్యాపేట మహబూబ్నగర్ ఇట్లాంటి కొన్ని సందర్భాలు తప్పిస్తే నిధులకు సంబంధించిన చర్చ నాకు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఎప్పుడు రాలేదు ఆ ప్రస్తావనే లేదు ఇందాక హెలికాప్టర్ ఇష్యూ వచ్చింది కనుక మామూలుగా పక్కన నుండి ఒక గంట జర్నీ కారులో వెళ్తే గంట జర్నీకి ఉండే ప్రాంతాలకు కూడా అంటే సిద్దిపేట లాంటి ప్రాంతం లేదా భువనగిరి లేదు మహబూబ్నగర్లో ఇక చిన్న ప్రాంతాలు షాదనగిరి ఇట్లాంటి వాటికి కూడా హెలికాప్టర్ వాడిన ఏకైక పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు రికార్డులో ఉన్నాడు డెఫినెట్గా అది ప్రజల దృష్టిలో నీ దొరపోకటికి నిదర్శనం కాదా అది ప్రజల దృష్టిలో నా ఉద్యమ స్థాయి పెరుగుదలకు నిదర్శనం ఎట్లా అవుతుంది వినండి ఇది ఇది కూడా ఒక కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు తెలివి లేని వాళ్ళు తెర మీద తెచ్చే ప్రచారం అండి ఇప్పుడు నిన్ను విమర్శించిన ప్రతి వాడు తెలుగు తక్కువ వాడు అన్నీ ఉండాలి సన్నాసన్నాయి ఉండాలి నూను వేదమన్నా ఉండాలి నేను అనేది ఏంటంటే తెలివి తక్కువ పద్ధతిలో తెరపైకి చేయబడ్డ అంశం ఎట్లా అంటే వింటే కదా తెలిసేది ఒక నాయకుడు ప్రయాణం చేయాలి ఒక చోట ప్రయాణం చేయాలి ఓకే సో ఆ నాయకుడు ప్రయాణించడానికి ఓ వాహనం కావాలి అది భూమి మీద వెళ్ళే వాహనమా గాలిలో వెళ్ళే వాహనమా ఎట్లా వెళ్ళే వాహనమా సబ్జెక్ట్ వేరు అది సమయము సందర్భము అవసరాలను బట్టి ఆయా నాయకులు భూమి మీద వెళ్ళాలా గాలిలో వెళ్ళాలా వాళ్ళ పార్టీ వాళ్ళ నిధులు వాళ్ళ లభ్యత సమయం యొక్క లభ్యత ఆ నెక్స్ట్ ఉండే ప్రోగ్రాం యొక్క ఇంటెన్సిటీ దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంటాం ఒకటి అట్లా వెళ్ళిన దాన్ని కూడా అంటే మేము ఎందుకు హెలికాప్టర్ వాడతాం అసలు ఫస్ట్ రీజన్ ఏమిటంటే తెలుగు కల్లా రాజకీయ నాయకుడు ఎందుకు వాడతారంటే అంటే ఈ మీడియా ఇంపార్టెన్స్ ఈ మధ్య పెరిగింది బాగా ప్రజల్లో పత్రికలు చదివే అవగాహన పెరిగింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మరీ పెరిగింది సో వీ టు లివ్ ద మెయిన్ లీడర్ ఆఫ్ ఎనీ పార్టీ వాంట్ టు లివ్ ఇన్ మోర్ డిస్టిక్స్ మోర్ డిస్టిక్ట్స్ సో హ్యాస్ టు గెట్ మోర్ కవరేజ్ అంతకు మించి విలాసాల కోసం హెలికాప్టర్లు వాడితే ఈ మధ్య ఏం జరుగుతున్నాయి ఒక ఆయన పోయాడు నేను పోబోతూ బతికాను పాలిటిక్స్లో ఎనీ పొలిటీషియన్ ముఖ్యంగా పార్టీ అధ్యక్షులకి క్రెడిబిలిటీ ఇస్ ది మెయిన్ అసెట్ వాళ్ళ పార్టీ భవిష్యత్తు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ క్రెడిబిలిటీ విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయం వచ్చేటప్పటికి యు ఆర్ ఎట్ ఎస్ట్ ఎ ఫర్ వేరియస్ రీజన్స్ ఎందుకంటే ప్రజలు అంటున్నారా ఇది పబ్లిక్ ఒపీనియన్ ఐఎమ్ టాకింగ్ బట్ పబ్లిక్ ఒపీనియన్ మీకు చేరినటువంటి మాకు మాకున్న ఫీడ్బ్యాక్ మీకున్న ఫీడ్బ్యాక్ బ్యాక్ చెప్తా రీజన్ చెప్తా సో ఎందుకంటే ఎవ్రీ టైం ఏదైతే చెప్తూ వచ్చారో అవి జరగల బట్ ఎట్ ద సేమ్ టైం నీకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఏదైనా సరే ఒక క్రిటిసిజం కానీ ఒక నెగిటివ్ ఫ్యాక్ట్ వచ్చినప్పుడు దాని నుంచి యూ నో హౌ టు ఓవర్కమ్ ఇట్ ఇంకోటి ఏదో క్రియేట్ చేసేసి దీన్ని కవర్ అప్ చేసి పైకి వచ్చేస్తుంది బట్ ఆల్ దీస్ ఇయర్స్ జరుగుతున్న వాటి వల్ల ఏమవుతుందంటే నమ్మకం అనేది సడలుతుంది అది జనరల్గా ఉన్న ఫీలింగ్ అదే ప్రాసెస్లో చాలామంది మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా జరిగింది కొత్తగా రావడం కన్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీ పార్టీ ఇక్కడ మీరు చెప్పిన దానిలో రెండు విషయాలు ఒకటేమో పూర్తి స్థాయిలో మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది మీకుండే ఫీడ్బ్యాక్ కూడా రాంగ్ మీకు ఎవరిచ్చారో నాకు తెలియదు టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళ నుంచి పోయిన వాళ్ళు నాటి వన్ టూ త్రీ పర్సెంట్ ఉన్నవాళ్ళు తొంభై ఏడు పర్సెంట్ వీ హార్డ్స్ ద రికార్డ్స్ మెంబర్షిప్ అది ఎంత అనేది ముఖ్యంగా చాలా మంది వెళ్ళిపోయారు అనేది రాంగ్ చాలా మంది అన్న వెళ్ళటమే కానీ రెండు మూడు పర్సెంట్ వెళ్ళిన వాళ్ళు రెండు మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ మేబీ హయ్యర్ సైడ్ ఫైవ్ పర్సెంట్ బట్ ద పీపుల్ హూ రిమైన్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ నైద రాస్కింగ్ ఫర్ ఎనీ పోస్ట్ తొంభై ఐదు పర్సెంట్ ఈరోజు అట్లా ఉన్నారు నంబర్ వన్ నంబర్ టూ ఉద్యమంలో నేను సాధించిన విజయాలు అపురూపమైన విజయాలు అద్భుతమైన విజయాలు అవి ఈరోజు తెలంగాణ అనలేకుండా ఏ పార్టీని ఉండలేకుండా చేశాను జాతీయ స్థాయిలో ఈ దేశాన్ని వెళ్ళిన పార్టీ ఎజెండాలో పెట్టించాను మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వంద రోజుల్లో ఇస్తామనిపించాము అరవై ఏళ్ళు విశాలాంధ్ర నినాదాన్ని ఎత్తికెత్తుకున్న సిపిఐ చేత తీర్మానం చేయించాం ఇవన్నీ మా ఉద్యమంలో విజయాలు ఇవి మామూలు వచ్చేటివి కావు ఎంత చేయాలా ఎంత నాలెడ్జ్ కావాలా నంబర్ వన్ నంబర్ టూ డెఫినెట్గా ఆశాజీవిగా తెలంగాణ రావాలని కోరుకునేవాణిగా ఇతరులు చెప్పిన వాళ్ళు సోనియా గాంధీ లాంటి వ్యక్తి నాకన్నా ఎక్కువ కాకులా గద్దల్లాగా రేపు తెలంగాణ మాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అరిశారు ఇదిగో తెచ్చేసాం వచ్చేసాం వీళ్ళన్నిటినీ నమ్మి వీళ్ళందరు నమ్మి ఇంత ద్రోహం చెయ్యరు కదా అనేటువంటి నమ్మకంలో నుంచి తప్పకుండా అయిపోతుంది తెలంగాణ అని చెప్పాను ఒకటి ఆ సందర్భంలోనే మీ బోటి పెద్దలు కానీ విలేకరులు కానీ నన్ను అడుగుతూ వచ్చారు ఏమండి డెడ్ లైన్ అంటే నేను నో డెడ్ లైన్ నో హార్డ్ లైన్ ఇట్ ఈస్ ఆర్ క్రియేటింగ్ ఇట్ ఈస్ మీడియా క్రియేషన్ ఇట్లా పాయింట్ చేస్తూ చెప్పాను దేర్ ఇస్ నో డెడ్ లైన్ దేర్ ఇజ్ నో హార్డ్ లైన్ అని చెప్తూ తెలంగాణ కలొక్కులో చెప్పాను చివరికంటా సాధించేవాడు మొగోడు కానీ మధ్యలో కాడి కింద పెట్టినవాడు మగోడు కాదా వచ్చేవరకు పోరాడాలి వస్తుందని ఆశిస్తాం ఓ రోడ్ మ్యాప్ పెట్టుకుంటాం రాదు ఆగిపోతామా ఒక పంట వేస్తామండి వడగాళ్ళు కురుస్తాయి పోతుంది నెక్స్ట్ టైం మళ్ళీ నాట ఒక అభ్యర్థి ఒక ఒక విద్యార్థి పరీక్ష తప్పుతాడు నెక్స్ట్ టైం రాయాడు ఎగ్జామ్ ఇది కూడా వాదనండి ఎందుకు ఎవరిని ఎప్పుడు పొగుడుతావో ఎప్పుడు తెగుడతావో అంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ వస్తే దేవత ఒక స్టేజ్లో నేను అనలా మరి అన్ని పేపర్లో వచ్చింది వచ్చింది నేను అనలా అప్పుడు మరి అన్నప్పుడు ప పత్రికలో వస్తే డిన్నర్ చేయలేదు కదా నేను అనలా నేను అన్నది ఏంటి వేరు నేను అన్నది వేరు ఐ డినైట్ ఐ డినైట్ అండి ఐ నీడ్ మోర్ పీపుల్ లైక్ యూ టు వర్క్ విత్ మీ సచ్ ఎ బిగ్ కాజ్ ఆఫ్ ఎ బిగ్ నేషన్ ఈ వర్డ్ ఆమె వాడింది ఆ రోజు గొప్ప ఆవిడ అనుకున్నా వాస్తవాన్ని ఫర్ ఎ గ్రేట్ కాజ్ ఆఫ్ ఎ గ్రేట్ నేషన్ దో షీజ్ నాట్ ఇండియన్ ఈ స్పిరిట్లో మాట్లాడుతుంది ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఒక యూపీఐ చైర్పర్సన్గా ఒక క్యాబినెట్ మినిస్టర్తో అంటే ఐ థాట్ షీ సిన్సియర్ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాకు ఆ రోజుల్లో అవే చెప్తుండేవాళ్ళు వెరీ కట్ థ్రోట్ లేడీ అంటే చేసేస్తుంది అట్లా ఇట్లా డామ్ డుమ్ నమ్మే ఏదో కాంటెక్స్ట్ విలేకర్లు అడిగారు ఏమిటండి ఆవిడ ఇస్తా ఉంటుందంటే ఇస్తే ఆమెనే దేవుతానండి అంతకని గొప్పలేవు ఎవడిస్తే వాడే దేవుడు ఈ కాంటెస్ట్ నేను చెప్పాను సోనియా గాంధీ దేవత కేసీఆర్ చూడే కాండమిట్ ఒకటి ఇంకో రోజు ఒక ఫంక్షన్ ఆల్ ఇక్కడ ఉపన్యాసం మాట్లాడుతుంది మాట్లాడితే మాట్లాడితే భయమే నాకు దిన తెలుగు సాహిత్యం అంతా మీకు తెలిసిన ఇన్స్టింక్ట్ ఆవేశం గుడితే అన్నది ఏమిటంటే ఎవడైనా సరే తెలంగాణ ఇస్తామని వాగ్దానం తప్పితే సోనియా గాంధీతో సహా బజారులో కీడ్చి నిలబెట్టి ప్రశ్నిస్తాం రచ్చ బండల దగ్గర నిలబెట్టి ప్రశ్నిస్తాం దిస్ వాజ్ మై డైలాగ్ సోనియా గాంధీని బజారు కీడిస్తా కేసీఆర్ దాని మీద పి జనార్దన్ రెడ్డి ధర్నా ఇంకెవరో ధర్నా అదొక రార్ధ ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ఎ లీడర్ ఎవ్రీ స్పీచ్ ఆఫ్ ఎ లీడర్ ఏ కాంటెక్స్ట్ ఏ రిలివెన్స్ అది కట్ చేసి యువతలు చూపిస్తాం కట్ అండ్ పేస్ట్ వర్క్ చేసి దీన్ని నెగిటివ్ చూపిస్తాం అనే ప్రయత్నం నా మీద బాగా దాడి జరిగింది ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏకి మద్దతు ప్రకటించడాన్ని ఎలా సమర్థించుకుంటాం అండి ఎందుకంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు మేము కలిసిన కూటమి వామపక్షాలతో కలిసి ఈ వామపక్షాలకు బీజేపీకి తీవ్రమైన వైరుధ్యం వాళ్ళు భిన్న ధృవాలు కలవరు నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగారండి ఇవన్నీ మై ఇంటర్నల్ టాక్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను ఏంటి ఇప్పుడు నాకుండే ఆప్షన్ తెలంగాణ ఓకే కాంగ్రెస్ పోతుంది డెఫినెట్గా ఎన్డీఏ వస్తుందనే వాదన బాగా వస్తూ ఉంది తెలుస్తూ ఉంది ఆ రోజు మాకున్న సమాచారం ఇక్కడ మేమైతే గట్టైతే గెలుస్తామని అనుకుంటా ఉన్నాము అక్కడ నుంచి మాకు సమాచారం అదే ఉంది ఆ రోజుకు ఉండే ఫీడ్బ్యాక్ సరే ఆ కాంటెక్స్ని వారిని అడిగారు ఎన్నికలయ్యాక మనం కలిసి కంబైండ్ నిర్ణయం తీసుకుందాం అవసరం అనుకుంటే అని బాగా చెప్పాను ఆ మధ్యలోనే తెలుగుదేశంకు మాకు జరిగిన ఒప్పందంలో కొన్ని ఉల్లంఘనలు జరిగినాయి నేను మళ్ళీ మిగతా నెక్స్ట్ ఏబియన్ ప్రోగ్రాంలో వివరిస్తానవి ప్రతిదీ టైం సరిపోదు కొన్ని ఉల్లంఘనలు జరిగి కొంత విశ్వాసం నాకు సడలింది కొంత కొంత మేరకు నాట్ టోటల్ కొంతమేరకి ఆ పరిస్థితుల నేపథ్యంలో నేను మీ బోటి మిత్రులంతా కూర్చొని మాట్లాడా ఏంటి మనకున్న ఆప్షన్ సో ఎన్డీఏ కాంగ్రెస్ ఎలాగ ఇవ్వదు అందులో ఇక్కడ పవర్కి వచ్చి లేదా అక్కడ పవర్కి వస్తే మరీ అరగంట అవుతారు మనల్ని చంపడానికి చూస్తారు ఏమో వంద రోజుల్లో ఇస్తాం వంద రోజుల్లో ఇస్తాం వంద రోజుల్లో ఇస్తాం వంద సార్లు చెప్తున్నారు మరి వెళ్ళకపోతే కూడా ఒకవేళ అనైతికం కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం మాకు తప్పట్లేదని మేము వెళ్తున్నాం వీల్ జాయిన్ బికాస్ వీఆర్ ఇండిపెండెంట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం అవన్నీ మేము బహిరంగ ప్రకటనలు చేసాం స్టేజీలు ఎంపిక చేసాం దట్ వీఆర్ కమిటెడ్ బట్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడుని శాసించే అధికారం నాకు కానీ నన్ను శాసించే అధికారం కానీ వారికి లేదు ఆర్ టూ డిఫరెంట్ ఇండిపెండెంట్ పార్టీస్ నేను వెళ్ళి ఎందుకంటే వారికి లింక్ వామపక్షాలతో వారి దృష్టి థర్డ్ ఫ్రంట్ అది సాధ్యం కాదు నాకు తెలుసు అప్పటికే తేలిపోయింది థర్డ్ ఫ్రంట్ వంద కూడా టచ్ కావట్లేదు ఆ రోజుకి అట్లీస్ట్ ఎన్డీఏనన్నా వంద డెబ్బై దాకా వచ్చింది కానీ వాళ్ళు అక్కడికి రాల అది లేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో మేము అనుకున్నది ఏంటంటే ఎట్లా కాంగ్రెస్ ఇవ్వదు మరి ఇస్తాననేవాడు వీడు వాడితో వెళ్ళి కలటంలో మనకున్న తప్పేంటి అట్లీస్ట్ ఆవేశపూర్తంగా నన్ను ఇస్తారు మనం అడ్వాన్స్ ఉంటాను అడ్వాంటేజ్ ఉంటుంది అని తెలంగాణ సాధించుకోవాలనే ఏకైక కోరిక కోసమే నేను వెళ్ళాను తప్ప వాస్తవాన్ని నేను ఎప్పుడు బీజేపీతో కలవని మీకు తెలుసు మతవాద పార్టీలని నేను సమర్థించను తెలంగాణ కోరుకుంటున్నాను ఆటగోరు తెలంగాణ వాదుల్లో దోజ్ ఆర్ డిఫరెంట్ అంటే నీతో విభేదించేవాళ్ళు నేను నీ గురించి చేసే కామెంట్ ఏంటంటే బ్యాడ్ లీడర్ ఫర్ ఎ గుడ్ కాజ్ అంటారు ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏంటంటే అన్ని పార్టీలకి మా పార్టీకి ఉండే భిన్నత ఇది చాలా క్రిటికల్గా ఎనైజ్ ఎనలైజ్ చేస్తే తప్ప అర్థం కాని విషయం కూడా బట్ ఐ విల్ క్యూట్లీ కంప్లీట్ మాది పంచకూట కషాయ్ ఒకడు ఎమ్మెల్ పార్టీలో పనిచేసి సరెండర్ అయిన వాడు పార్టీలో ఉన్నాడు ఒకడు హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ వాడు పార్టీలో ఉన్నాడు ఒకడు టీడీపీ నుంచి వచ్చిన వాడు ఉన్నాడు నేను ఒకడు అంటున్నా వాళ్ళతో వచ్చిన బ్యాచ్ బంచ్ కూడా ఉంటుంది సో ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ మై యాక్షన్ ఆర్ మై వర్డ్ ఆర్ మై డెసిషన్ ఇన్ దేర్ ఓన్ యాంగిల్ విచ్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ ఫర్ కేసీఆర్ జస్ట్ ఇంపాసిబుల్ ఒకవేళ నేను ఆ పని చేసిన అనుకోండి ఐ విల్ బికమ్ ఏ సర్కస్ ఐ విల్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్ సో ఇన్ని 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 భిన్న ధృవాలు భిన్న దృక్పథాల వ్యక్తులను ఏకోన్ముఖంగా తీసుకొని పోవడం అనేది ఒక నాయకునికి ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు డెఫినెట్లీ క్రిటిక్ క్రిటిసిజం వస్తుంది ఆ రకంలోనే వస్తూ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ డెఫినెట్లీ

సో దట్ మన ఏబిఎన్ ప్రేక్షకులు కూడా రంజించాలి సదాశివ గారు అని చెప్పి ఒక ఆయన పెద్ద ఆయన పాపం ఆదిలాబాద్లో ఉంటారు టౌన్లో ఎప్పుడో రిటైర్ అయ్యారు ఆయన ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు అరవై డెబ్బై సంవత్సరాలుగా సాహిత్యంలో అనేక ప్రజా ఉద్యమాలలో మంచి వ్యక్తి గొప్ప పేరున వ్యక్తి ఆదిలాబాద్ పట్టణంలో సదాశివ గారు అంటే గురువుగారు అన్న అంత అంత పెద్ద ఆయన నేను నిజాం గోరీ అంటే సమాజ్ దగ్గరికి వెళ్ళి సందర్శించాను వచ్చాను వివాదం లేపా అందరికన్నా నాకు సపోర్ట్ ఎక్కువ చేస్తూ వచ్చిన ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చాయి ఎవరు రాసినా మీరు ప్రచురించారు ఎప్పుడంతే చేస్తాం అది మీకు ఒక్కొక్కసారి నచ్చితే అది నాకు ఒక ఒక రైటర్ పేరుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఈజ్ లైబ్రేరియన్ సంగీశెట్టి శ్రీనివాస్ గారు ఒక ఆయన రాశారు వాట్ ఈజ్ రాంగ్ ఏం కేసీఆర్ స్టేట్మెంట్ని అతను రాస్తే అందరికన్నా ప్రముఖ స్థానం ఇచ్చి ప్రచురించిన పత్రిక కూడా ఆంధ్రజ్యోతి నేను చదివాను ఆంధ్రజ్యోతిలోనే మన దగ్గర ఉంది అది మేము వాటిని ఫోటో స్టార్ట్ చేసి పంచాం ఆ రోజు ఆంధ్రజ్యోతి కాపీలు ఎక్కువ కొనుగోలు చేసిన పార్టీ కూడా టీఆర్ఎస్ బహుశా తెలంగాణ వైడ్గా ఎందుకంటే చదవండి అర్థమవుతుంది విషయం తెలుస్తుంది అని ఉద్దేశం సో దాని మీద ఆయన ఒక మాట చెప్పారు నాకు గట్టిగా వాదిస్తున్నది కరెక్టే భిన్న వాదనలు వస్తున్నాయి కరెక్టే కొన్ని పత్రికలు మీకు పూర్తి అనుకూలంగా వచ్చే వార్తలు కూడా బాగా ప్రచురిస్తున్నాయి అది కూడా కరెక్టే లేకిన్ ఆయన ఉర్దూలో అయిపోయిన పాత్రం కదా బార్ బార్ బోల్తాం హజార్ బార్ బోల్తాం అన్నద్దు కొంచెం తగ్గి మాట్లాడాలి ఏంటి అంత అంత మరి అంత కోపం ఎందుకు అంత మదం ఆయన సరే మీరు మదం అన్నారు తిట్టు మదం తిట్టు తిట్టు తిట్టే విశేషణ తిట్టు నా తెలుగు లిటరేచరు మీరు కాదు మదం అనే తిట్టు నువ్వు అట్లా అంటే నువ్వు తిట్టి అసలు ఏంటో అది తిట్టు కాదు పీపుల్ లెట్ ఎంజాయ్ ఓకే I think uh, yeah. they will enjoy also. Okay. Because this kind of frank discussion should be there. Yes, yeah, should be there.